కెల్లేసితే కాలి గజ్జలే కవాతు చేసెను పెన్నుల మీద మన్ను గప్పుతే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దర్ टेर्री ईगल कास्ट्यूम प्लीज मित्रारा ना तमुलारा ना सोदरारा मी पादाल अड़ता नीन पाटकोस्ता टेर्री ईगल मार्च प्लीज एवर कुछ मीडिया मित्री मैक दी फोन दूर डिस्टर्ब गारी गद्दर मीद चाला मंदिर पिल्ललु पाटलु वाडि तिट्टारु नन्नु पिलिचि अडिगाडु एडिचिनाडु गद्दरन्ना एंदिरा इदि इवडु वाणि तोनिकोयनावा इडुपु दिक्कनावा वाणि माट अन्नावा एं कोपंरा अत्त मीद कोपं दुत्त मीद मन मीद चूपुतारेरा अन्नाडु एवनि मीद कोपं एं तिंटिवि एं पापुकुंटानि अप्पुडु नेनु ओकटे माट अन्नानु टेर्री ईगल्टनिनि ओक मार्क्सिस्ट विमर्शकुडु ओक माट चेप्पाडु బాల్యంలోకి నీవు పోలేవు కానీ బాల్య శ్రేష్టం చూసి ఆనందపడాలి కదా అన్నాడు ఇస్ ద మార్క్సిస్ట్ రివల్యూషన్ పాయింట్ ఇవాల బాల్య శ్రేష్టం చూసి ఆనందపడే ఒక తాత్విక నేపథ్యం నుంచి మార్క్సిస్ట్ నుంచి వచ్చిన వాళ్ళన్నా కాలక్రమంలో జాషువాకు అదృష్టవంతుడు జాషువా జాషువాకు ఆ రోజు పదవిస్తే మొత్తం తెలుగు జాతి మొత్తం విద్యార్థులు యువకులు అందరూ అద్భుతంగా కవిత్వ కోట అన్నారు బోయిమన్నా ప్లీజ్ మీరు మాట్లాడకండి తమ్ముడు లేకంటే నా పాపం ఇప్పుడు పాట నాకు గద్దరన్న మా ఊరికిపోయినా సరే ఇంకా వివరాలు కొన్ని విషయం చెప్పను కానీ ఆ హలో మీడియా వాళ్ళు కూర్చోండి ప్లీజ్ చాలా అవును ఇమ్మను జేష్పరాధములకిచ్చి పురంబులు వాహనములను సమ్ములు కొన్ని పుచ్చుకొని శరీరం వాసి కాలుచే అన్నాడు అదే కాదు బాలరసాల సారణవ పల్లవ కోమల కావ్య కన్యకను ఎక్కువలకిచ్చి ఎప్పటిపు గూడు పుంచగడి పోతనామాత్రులకు రాజులు మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారి చత్రం తగినంతగా భూషాదులు విధా దుఃఖబిజం తెల్లవారి దగ్గర ఈ పద్యాలని పాడగలను తెల్లవారి దగ్గర పద్యం రాగం పాడుతుంటే అడిగినారు వస్తా చిన్నగా వస్తా వడనడు ఏనాడు నడచినావు ఈ ఎడారులలోన అంటే ఏం రాగం అన్నాడు శామ అంట మౌనమే నీ భాష ఓ మూగ మనస అది శామ మాకు తెలియదు శామని బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడే ఇది కూడా వాడు తలకాయ ఊపినావు పోతే మా ఊరిపోయిన వాడిన మరి నీవెట్లా వాడుతున్నావు సామన్నాడు సామేంది పోతన్నా దున్న పోతన్నా తిండి కొన్న పలవే ఉందన్నా తది రోరన్న కుయ్య వలగా తింటదిర మాయన్న కానీ శమటది ఎదురా ఓరన్న ఇది సేల అరక తున్నదుర మాయన్న ఊకేనే అరక గట్టిన ఎడ్ల మీదికి అంతలేసి ఎత్తు పొడువ వస్తది పోతన్నాతున పోత పోతన్నాతున పోతన్నా తున్న పోతన్నా ఇది శామ నాకు తెలియదు భక్త యోగ
ప్రధన్యాసి వారణాసి బింప్లెస్ అంట, మాకు తెలియదు. కానీ వాడొచ్చి కన్నులతో చూసేది గురువా. ఏమి సంగీతం, మరి పాట ఎట్లా? ఈ కన్నులు తెలియదు అప్పుడు. గుర్రం ఎక్కడ వాయరా రామ, గుర్తు తెలియక పాయరా ఓ రామ, గుర్తు తెలియక గుర్రం ఎక్కడ వాయే, గుర్తు తెలియక పాయే, బుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుకుంటుంటది, బుగ్గిళ్ళు మెక్కుతుంది గునుగుతా ఉంటది, యుద్ధం అనే టాల కల్లా పొయ్యింట్ల వంతది రామె. చాలా అనేక అనేక మేము ఇప్పుడు కవిత్వం అంటే గద్దరన లేకుంటే 15వ 16వ శతాబ్దంలో వ్యవహారిక భాష ఉద్యమాలకు పాదులేసిన ఈ తెలుగు నేలపైన అప్పక్కవని ఒక దుర్మార్గుడు, ఓ ఆయన గొప్ప కవి మా నాలేశం శంకర్ గారు అంటారు. కానీ అప్పకవి తెలుగు భాషలో వ్యవహారిక భాష రాకుండా నానా రకాల కవులను ఆడుకున్నవాడు. అప్పుడే తెలుగు సమాజం వేమనను పోతలను కన్నది. తర్వాత పుట్టినపల్లి సీతారామాచార్యుడని నాలేశానికి బాగా తెలుసు. వ్యవహారిక భాష ఏంది, జనం భాష ఏంది, వాడు శీర్చిచండ వేదం. కానీ ఉచ్చారణ విధేయమైన భాష వ్యవహారిక భాష అన్నాడు. ఎవరైనా ఎవరు చెప్పండి, గిడుగు రామ్మూర్తి మాట్లాడి ఈ ఉచ్చారణ విధేయమైన భాషలో వాళ్ళు మళ్ళీ దానికి ఏం చేసారు, మనకు అకారములకు అచ్చులు పరంపైనచో, ఇకారమునకు అచ్చులు పరంపైనచో అంది నిత్యము అన్నాడు కాసిం సార్. అమ్మ సంధి ఏంది, ఇకారం ఏంది, అచ్చు పరం కావడం ఏంది, అని మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని ఉకారం అంటారు. బోధరాజు పాపరాజు మీరామే అనేది బోధి రాజు అన్నాం మేము, ఇకారం ఇకారం అన్నాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ లేదో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదు గద్దర్. గద్దరే ఆవేశం అద్భుతం. మనకున్న ఆవేశానికి ఆచరణ జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది. గద్దరన్న పాటలతో నేను నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలు వస్తున్నాను. మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్న సున్నమూడిన గోడాలకు బల్లిగుడ్లే తెల్ల సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తిరలాయే. ఏమి మారే ఏమి మారేరాయినో మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవాడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట, మనము గుడి కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, మనకు చిన్న పదవే వస్తే పైన ఒడుగుదంటాడంట.